జిల్లా ఆదోని పట్టణంలో యువత జలసాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతూ చెరసాల పాలైన యువత రాత్రి సమయంలో వరుస బైక్లను దొంగిలిస్తూ హడలు పుట్టిస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ముఠాను ఎట్టకేలకు ఈరోజు ఆదోని వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 7 లక్షల విలువ చేసే 10 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. ఎంతో చాకచక్యంగా కేసును వ్యవహరించిన ఆదోని వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ కు అభినందనలు తెలిపారు. జూలై 20 తారీఖు 10 గంటలకు బైక్ పోయింది, దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఆదోని ఎస్ఐ రమేష్ చేస్తా ఉంటే దీంతో దర్యాప్తులు భాగంగా నాగరాజు శ్రీనివాసులు అంతా కలిసి అట్టి దగ్గర అనుమానిత వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తే మన పేరు మహేష్ అని, అతను మన ఆదోనిలోని వాల్మీకి నగర్ లో చెందిన వ్యక్తిని. ఇతను దాదాపుగా చాలా బైక్స్ ఆదోని టౌన్ లో జప్తు చేశాడని అతని ద్వారా తెలియడం జరిగింది. ఇతనికి తోడుగా విజరి ఫజల్, అహ్మద్, హన్మాన్ హన్మాన్ నగర్, ఆనందగిరి, గుడెకల్, సూర్యప్రకాష్, పెద్దపల్లి అన్నమాట. ఈ పెద్దపల్లి సూర్యప్రకాష్ వచ్చి మహేష్ మీ ఓన్ బ్రదర్ అయ్యాడు. ఇదంతా కలిసికట్టుగా జలసాలకు అలవాటు పడిపోయి పార్క్ చేసిన వెహికల్స్ ఐడెంటిఫై చేయడం, ఎస్పెషల్లీ హోండా షైన్ అనే వెహికల్ కొంచెం అరిగిపోయిన ఈ అయితే హోండా షైన్ కంప్లీట్ గా ఓపెన్ అయిపోతుంది, దాన్ని కూడా చూశారు. సో అలా ఈజీగా ఓపెన్ చేసుకోవడం, తీసుకెళ్ళిపోవడం, వాటిని అదే చిన్న ముప్పల్లి చెందినటువంటి వ్యక్తికి బారిక శ్రీనివాసులు, బారిక చిన్న తిమ్మమ్మ, గురుగోడ నరసింహులు, రాజోలి వెంకటేశ్వర్లు, భీమిరెడ్డి, శాకలి శివ, హనుమంతరెడ్డి వీళ్ళకి అన్వేషణలు తక్కువ రెడ్డికి, వీళ్ళంతా చిన్న భూమిపల్లి పెద్ద భూమిపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు, కోసిగ మండలం. ఆ ఈ సూర్యప్రకాష్ ద్వారా మహేష్ అంటే వాళ్ళ బ్రదర్ ద్వారా దీన్ని దొంగతనం చేయడం, ఈ మనిషిని హ్యాండ్ఓవర్ చేయడం ఈ ఇట్లా అమ్మకుండా జరుగుతూ ఉంది. సో వీరి మీద మొత్తం 1 టౌన్లో 5 కేసులు, 2 టౌన్లో 3 కేసులు, 3 టౌన్లో కూడా 3 కేసులు నమోదైనాయి. కాబట్టి ఈ ప్రాపర్టీని అరెస్ట్ చేయడము, తర్వాత ఈ ప్రాపర్టీని అంతా కోర్టుకు హాజరు పెట్టాము. దీని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. థ్యాంక్ యూ.